అందరికీ నమస్కారం. ఈ వీడియోలో థర్మైట్ వెల్డింగ్ గురించి తెలుసుకుందాం. జనరల్లీ మన లైఫ్లో వెల్డింగ్ అనే టర్మ్ మనకి తెలుసు, రెండు ఐరన్ పీసెస్ని కానీ ఎక్కువ ఎస్పెషలీ ఐరనే వాడతారు, సో వాటిని కలిపే ప్రాసెసే వెల్డింగ్. సో థర్మైట్ వెల్డింగ్ అంటే థర్మల్ అనే వర్డ్ హీట్కి సంబంధించింది. సో హీట్ని యూజ్ చేసి రెండు మెటల్స్ని ఎలా జాయిన్ చేస్తారు అనేది థర్మల్ వెల్డింగ్. వరకు కాలంలో రెండు ట్రాక్స్ని జాయిన్ చేసేది ఒక ఫిష్ ప్లేట్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తాను. సో ఇవేంటంటే ట్రైన్స్ వాటిపై నుంచి వెళ్ళినప్పుడు, ఐ మీన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ లోడ్ వెళ్ళినప్పుడు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో రెగ్యులర్గా వాటిని టైటన్ అనేది చేయాలి. సో మనం చూస్తుంటాం కదా ఆ ట్రాక్ మీద నడిచే గ్యాంగ్ మ్యాన్, వీళ్ళంతా ఒక ట్రైన్ వెళ్ళిపోయాక ఎక్కడెక్కడైతే లూజ్ అవుతాయో దాన్ని మళ్ళీ టైట్ చేస్తూ ఉంటారు. అండ్ కంటిన్యూస్గా ట్రైన్స్ ఉన్నప్పుడు వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టమే. అండ్ సమ్మర్ సీజన్లో మనకి తెలిసిందే కదా మెటల్స్కి ఒక ప్రాపర్టీ ఉంది, సో వేడి ఎక్కువైతే మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, కూల్ అయితే కాంట్రాక్ట్ అవుతాయి. సో వీటిని అన్నిటినీ ఈ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించడానికే థర్మైట్ వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఈ రెండు ట్రాక్స్ మధ్యల గ్యాప్లో సేమ్ అదే మెటీరియల్తో ఉన్న ఐరన్, అదే ఏ మెటీరియల్ అయితే చేస్తారో అదే ఆ మెటీరియల్ని ఫిల్ చేయడానికే ఈ థర్మైట్ వెల్డింగ్. ఈ థర్మైట్ వెల్డింగ్ అనేది ఎంటైర్ ట్రాక్, ఐ మీన్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మధ్యలో ఉన్నప్పుడు ఎంటైర్ ట్రాక్కి అయితే వేయరు. ఎక్కడెక్కడైతే లూప్ లైన్స్ మెయిన్ లైన్స్ ఇలా విడిపోతాయో అక్కడ రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా మెయింటైన్ చేయాలంటే ఆ ఫిష్ ప్లేట్స్ రిమూవ్ చేసి ట్రాక్ రిప్లేస్మెంట్ ఇలాంటివి జరిగినప్పుడు అట్లాంటి చోట ఈ వెల్డింగ్ చేయరు, ఎందుకంటే మళ్ళీ ట్రాక్ని రిమూవ్ చేయాలంటే కట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ప్లేసుల్లో ఫిష్ ప్లేట్ అనేది వాడతారు. ఎక్కడెక్కడైతే ట్రాక్ కంటిన్యూస్గా ఉంటుందో ఎస్పెషలీ స్టేషన్స్లో అండ్ స్టేషన్స్ దాటాక ఫాస్ట్గా వెళ్ళే టైంలో ఆ ఏరియాస్లో అంతా ఈ థర్మైట్ వెల్డింగ్ అనేది చేస్తారు. ట్రైన్లో ప్రయాణించినప్పుడు ఇలాంటి సౌండ్ కనుక వస్తే అక్కడ ఫిష్ ప్లేట్ ఉన్నట్టు, లేదా నార్మల్గా ఉన్నట్టు అయితే అక్కడ వెల్డింగ్ చేసినట్టు.